ఉత్తమ్. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ జోహార్. 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 రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ జోహార్. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. రాజస్థాన్ రాజస్థాన్. పక్క పెట్టారా? అమర వీరులకి. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. రాజస్థాన్ రాజస్థాన్. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. రాజస్థాన్ రాజస్థాన్. ఇక్కడ నుంచి కవర్ చేస్తా. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ తెలంగాణ అమర వీరులకి. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. అమర వీరులు ఆశయాలని. జోహార్ తెలంగాణ అమర వీరులకి. జోహార్ తెలంగాణ అమర వీరులకి. కొనసాగిస్తాం తెలంగాణ అమర వీరులు ఆశయాలని. జోహార్ తెలంగాణ అమర వీరులకి. రాజస్థాన్ తెలంగాణ అమర వీరులు ఆశయాలని. 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 ఉద్యమకారులపై దాడులు చేయించినటువంటి దుర్మార్గులు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు వందల మంది అమరవీరుల ఆత్మ బలిదానంతో ఏర్పడ్డది తెలంగాణ ప్రపంచ మహోత్తర తెలంగాణ సాయుధ పోరాటాల పురుటిగట్టలో ఈ రోజు ఏర్పడ్డ ఈ 8 సంవత్సరాల తెలంగాణలో ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేయబడ్డని చెప్పేసి జగమెరిగిన సత్యం. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా ఎవరికి అక్రెడిటేషన్ కార్డు కూడా దిక్కులేదు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ అన్ని పరిస్థితుల మీద మనసు చెలించి అమెరికా దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ అన్ని వదిలిపెట్టేసి మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని కాపాడడం కోసం ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ కేఏ పాల్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తూ పనిచేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి మనందరికీ తెలుసు ఎల్బీ నగర్ చౌరస్తాలో తను కాలిపోతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పెట్టినటువంటి శ్రీకాంతాచారి తండ్రి ఈరోజు కేఏ పాల్ గారు పార్టీలో చేరారు. కేఏ పాల్ గారు పార్టీలో చేరి ఆయన నాయకత్వంలో 2 తెలుగు రాష్ట్రాలలో సామాజిక న్యాయం 100 జరిగింది. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఆయన కులాంతరం ఆన్ చేసుకున్న బిడ్డ. మరి ఈ రోజు ఆయన మీద ప్రభుత్వం ఎన్ని రకాల దమనకాండ ప్రయత్నం మీ అందరు తెలుసు. మేము ఉదయం 9 గంటకే ఇక్కడ రావాల్సి వస్తే అక్కడ 200 మంది పోలీసులను పెట్టి పహారా గాశారు. వెంటనే సుప్రీంకోర్టు అడ్వకేట్తో మాట్లాడితే వెంటనే మన లైన్ క్లియర్ చేశారు. కాబట్టి అన్ని పరిస్థితుల మీద మాట్లాడడానికి ముందుగా తెలంగాణ అమర వీరుడు నిజమైన హీరో, తెలంగాణ తల్లి విముక్తి కోసం తను కాలిపోతూ మనందరిలో ఊపిరి ఊదినటువంటి శ్రీకాంతాచారి తండ్రి గారు ఇప్పుడు మాట్లాడతారు. వెంకటాచారి గారు ఇప్పుడు మాట్లాడతారు.